హాయ్ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ చాలా మంది అడుగుతున్నటువంటి ప్రశ్న ఏంటంటే, ఈ పశువులలో ఏదైనా గాయం వల్ల కానీ లేదా ఈ వర్షాకాలంలో ఏదో ఒక సందర్భంలో ఏదైనా గాయమైనప్పుడు త్వరగా పురుగులు పట్టడం జరుగుతుంది, దాన్ని తొందరగా మారడానికి దానికి ఏ విధంగా చికిత్స చేయాలని చాలామంది అడగడం జరిగింది. షాప్లో వచ్చేటువంటి కేసులలో కూడా ఇలాంటి సందర్భాలు చాలా వచ్చాయి. వాటికి గాను ఈ వర్షాకాలంలో ఏంటంటే, ఈ ఈగలు కానీ దోమలు కానీ ఎక్కువగా ఉండడం కారణంగా ఈ శరీరం పైన ఏ భాగంలోనైనా గాయమైనప్పుడు ఆ ఈగలు వాలడం వల్ల తొందరగా ఈ లార్వా ఫామ్ అయి ఈ పురుగులు ఏర్పడడం జరుగుతుంది. ఈ పురుగుల నుండి నివారించడానికి ఏదైతే గాయమవుతుందో ఆ గాయం పైన టాపిక్యూర్ ప్లస్ కానీ టాపిక్యూర్ ప్లే కానీ ప్లెయిన్ టాపిక్యూర్ స్ప్రే కానీ చేసినట్లయితే ఈగలు వాలకుండా గాయం మానవచ్చు. ఒకవేళ ఏదైనా గాయం మనం చూడకుండా ఆటోమేటిక్గా అది ఎక్కువగా స్ప్రెడ్ అయ్యి పురుగులు పట్టినాయి అనుకో, ఆల్రెడీ పట్టిన వాటికి మనం డీమ్యాగ్ స్ప్రే, ఇంటస్ కంపెనీ వాళ్ళది డీమ్యాగ్ కానీ విర్బ్యాగ్ వాళ్ళది లోరాక్సిన్ స్ప్రే అని ఉంటుంది. ఈ రెండింటిలో ఏదైనా ఒకటి స్ప్రే చేసినట్లయితే పురుగులు తొందరగా చనిపోయి గాయం తొందరగా హీల్ కావడానికి తోడ్పడతాయి. ఫ్రెండ్స్ ఈ గాయం హెవీగా ఉన్నట్లయితే ఖచ్చితంగా మనం దాన్ని డ్రెస్సింగ్ చేయాలి. అలా సాధ్యపడినట్లయితే ఖచ్చితంగా మినిమం మనం ఈ స్ప్రేని మార్నింగ్ అండ్ ఈవినింగ్ స్ప్రే చేసుకోవాల్సి ఉంటుంది. థ్యాంక్ యూ.